మూవీ మెడిటేషన్ ఎలా చేయాలని తెలుసుకుందాం. మూవీ చూసేటప్పుడు మనము ధ్యాన స్థితిలో మూవీ చూడాలనే మరి మూవీ మెడిటేషన్ అని చెప్పుకుందాం. ఇది మనం ఇంట్లో ఉన్నప్పుడు చూడొచ్చు, లేకపోతే థియేటర్కి వెళ్ళినప్పుడు చూడొచ్చు అన్నమాట. ఈ మెడిటేషన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒక మనము థియేటర్లో ఎలా చేస్తామని చెప్తాం, తర్వాత ఇంట్లో కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. థియేటర్లో వెళ్ళాము, వెళ్ళిన తర్వాత చక్కగా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఒకసారి కంఫర్టబుల్గా కూర్చోవాలి. ఫస్ట్ కంఫర్టబుల్గా కూర్చున్నాము మనము, ఎలా అయితే ఒక మరి నెక్స్ట్ ఇంటర్వెల్ వరకు కదలకుండా కూర్చోవడానికి కావాల్సిన కంఫర్టబుల్గా కూర్చో ముందే చూసుకుని కూర్చుని, కూర్చున్న తర్వాత అస్సలు కదలకుండా కూర్చోవాలి. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఇంకా కూర్చున్నామంటే ఒక రాయిలాగా అలా కూర్చుని పోవాలన్నమాట ఇంటర్వెల్ వరకు. తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ నుంచి మళ్ళీ క్లైమాక్స్ వచ్చేంతవరకు. ఇంటర్వెల్లో మధ్యలో ఒకసారి వాకింగ్ చేయాలి, గంటన్నర ఒకసారి వాకింగ్ చేస్తే కూడా మన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే అర్థమవుతుంది అన్నమాట. ఒక వన్ అవర్ అండ్ హాఫ్కి బ్రేక్ తీసుకున్నా కానీ మంచిదే. ఒకసారి బ్రేక్ తీసుకుని మనం స్ట్రెచింగ్ చేసుకుని ఒక వాకింగ్ చేసి మళ్ళీ కూర్చుంటాం అన్నమాట. ఓకే, అయితే అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే, ఎప్పుడైతే కదలకుండా కూర్చున్నామో అప్పుడు ఆటోమేటిక్గా 50% మెడిటేషన్ అయిపోద్ది. బాడీ కదలకుండా కూర్చుంటే సరిపోతుంది, అది ఒక అది 50% అయిపోయి. ఇంకా దాని యొక్క పవర్ పెరగడానికి, ఇంకా ఎనర్జీస్ రావడానికి అంటే మన మెటబాలిక్ రేట్ని తగ్గించడం అన్నమాట. ఎంత స్లో అవుతాయి మన హార్ట్ రేట్, మన బ్రెత్ రేట్ ఎంత స్లో అవుతాయి అంత ఎనర్జీస్ పెరుగుతాయి. ఎందుకంటే రిలాక్స్ అవుతుంటాం, మన బాడీ రిలాక్స్ అవుతుంది అన్నమాట. ఎంత డీప్గా రిలాక్స్ అవుతే అంత ఎనర్జీస్ తక్కువ సమయంలో ఎక్కువ తీసుకుంటాం. కాబట్టి మనం ఏం చేస్తాం, సెకండ్ పాయింట్ అంటే బాడీ కదలకుండా ఉన్న ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే మనము కూర్చున్న వెంటనే ఒకటి సెకండ్, మొట్టమొదటి సెకండ్ నుంచి మనం బాడీ లోపల రిలాక్సేషన్ గమనిస్తుంటాం. పైనుంచి కిందాక నుదురు రిలాక్స్గా ఉందా, కళ్ళు రిలాక్స్గా ఉన్నాయా, మెడ చేతులు ఛాతీ కడుపు కాళ్ళు రిలాక్స్గా ఉన్నాయో చెక్ చేస్తాం. ఒకసారి స్కాన్ చేసుకుంటాం, స్కాన్ చేసి అన్ని అనువులు రిలాక్స్గా పెట్టి చిరునవ్వుతో కూర్చుంటాం అన్నమాట. అలా ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి స్కాన్ చేస్తున్నాం, మన బాడీని స్కాన్ చేసి ఇంకా ఎక్కువ రిలాక్స్ అవ్వగలుగుతాం. ఇంకా డీప్ స్లీప్, మెడ దగ్గర నుంచి కాళ్ళ వరకు నిద్రపోతుండాలి, గాఢ నిద్రలాగా ఉండాలి శరీరం. ఓన్లీ మన కళ్ళు మాత్రం ఓపెన్ ఉంటాయి, బ్రెయిన్ మూవీని ప్రాసెస్ చేస్తుంటుంది అంతే తప్పించి మిగతా బాడీ అంతా కూడా 90% బాడీ రిలాక్స్గా ఉంటుంది. ఎంత రిలాక్స్ అవుతుందంటే అంత రిలాక్స్ అవుతుంది అన్నమాట. ఓకే, అది ఆ రిలాక్సేషన్ పైన వర్కౌట్ చేస్తూనే ఉండాలి. ఎంత వర్క్ చేయాలంటే ఒలింపిక్స్లో పరిగెత్తే అతను గోల్డ్ మెడల్కి ఎంత వర్క్ చేస్తాడు, ఎంత కఠినంగా గోల్డ్ మెడల్ రావాలండి, ఫుల్గా కష్టపడతాడు. అలానే ప్రతి 2-3 మినిట్స్కి వస్తే చక్కగా రిలాక్సేషన్ చక్కగా మనము వర్క్ చూసుకుంటుండాలి రిలాక్స్గా ఉందా లేదా అని. అలానే ఇదొకటి. తర్వాత మూడో పాయింట్ అంటే మరి మూవీ లోపల ఎమోషన్స్ వస్తుంటాయి. ఎమోషన్స్ ఎనర్జీ ఇన్ మోషన్ అన్నమాట, ఎమోషన్ అంటే. కాబట్టి అక్కడ ముఖ్యంగా హీరో కానీ అక్కడ ఏమైనా సిచ్యువేషన్స్ అంటే ఎమోషనల్గా అంటే విలన్స్ వచ్చి హీరో వాళ్ళ ఫ్యామిలీని అటాక్ చేయడము, హీరో వాళ్ళు విలన్స్ కొట్టడము, అలా కమెంట్ చేయడం, బాధపడడము, అన్నీ ఎన్నెన్నో ఉండే అవకాశం ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా. ఇది మూవీ మాత్రమే, డైరెక్టర్ అలా చెప్పమని ఇలా చేయమని చెప్పారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా యాక్షన్ చేస్తున్నారు మంచి యాక్టర్స్ అని అలా అందరి పట్ల మెచ్చుకోదనంతో అప్రిషియేట్ చేస్తూ చక్కగా ఎప్పుడు పాజిటివ్గా ఉండేట్టుగా ఈ క్లారిటీగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది డైరెక్టర్ చెప్పడం వల్ల వాళ్ళు ఎలా చేశారు, స్టోరీ ఇలా రాశారు అంతే. వీళ్ళు యాక్షన్ మాత్రమే చేస్తున్నారు కానీ అందులోపల ఇది యాక్షన్ అని నిజం కాదు అన్న క్లారిటీతో చూస్తాం అన్నమాట. బాగా యాక్షన్ చేస్తున్నారు, బాగా ఎవరు ఏడుస్తూ హీరో చిన్న వయసులో విలన్స్ ఏంటి కొంచెం ఏడిపించడం కానీ అవి చేస్తున్నాయి, ఏదైనా కానీ అన్నీ కూడా మనం చిరునవ్వుతో చూడడం అన్నమాట. ఇదంతా మూవీని అన్న క్లారిటీతో చూడాలి, అది నెక్స్ట్ పాయింట్. ఓకే, ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనము రిలాక్స్ అవుతున్నాం కదా, రిలాక్స్ అవుతుంటే శ్వాసను కూడా మధ్య మధ్యలో ఆపుతుండాలి అన్నమాట. మధ్య మధ్యలో ఒక రెండు శ్వాసను తీసుకున్న తర్వాత కానీ లేకపోతే ఎప్పుడైనా శ్వాస లోపలగా ఆగిపోవడానికి అలో చేయాలి మనం. అలో చేస్తే ఏంటంటే శ్వాస ఆగిపోతున్న స్లో అయ్యి అదే 2-3 సెకండ్లు 5-6 సెకండ్లు 10 సెకండ్లు ఆగిపోతుంది అన్నమాట. దాన్ని కేవల కుంభకం అంటారు. అది ధ్యానంలో అయినా, ఎప్పుడు రిలాక్స్ అవుతున్నా, శక్తి ఎప్పుడు పెరగాలన్నా, వాకింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనము అప్పుడప్పుడు ఆపుతూ ఉండాలి శ్వాసను. ఆగడానికి అలౌ చేయాలి, పర్మిషన్ ఇస్తుండాలి. ఎప్పుడైతే అలా ఆగిందో శ్వాస, ఇప్పుడు ఎనర్జీస్ రిసీవ్ చేసుకుని మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఆలోచన అయితే స్థితి వచ్చేస్తుంది, శ్వాసను ఎప్పుడైతే ఆపితే బాడీ రిలాక్స్ అయిపోతుంది. అలా శ్వాసను ఆపాలి, గుండె చప్పుడు కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసి ఇంకొంచెం రిలాక్స్గా
ఉండగలుగుతానా అని చెక్ చేసుకుంటున్నా. కడుపు కూడా రిలాక్స్ గా ఉంది. ఒకసారి టెన్షన్ వచ్చినప్పుడు కడుపు టైట్ అయిపోద్ది, కడుపు కూడా రిలాక్స్ గా ఉందా, మొహంలో చిరునవ్వు ఉందా, ప్రశాంతత ఉందా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండ అప్పుడప్పుడు మళ్ళీ ఏమైనా హీరో డైలాగ్ చెప్తున్నారు, ఒక డైలాగ్ చెప్తా హీరోని సిచ్యువేషన్ అంటే స్క్రీన్ లో వేరే వాళ్ళని చూపించడానికి అటు ఇటు తిరగడం, కొత్త సిచ్యువేషన్స్ ఏం లేవు, కనిపించేవి ఏమి ఉండవు. ఆ డైలాగ్ ఒక స్టార్ట్ చేస్తారు, రెండు మూడు సెంటర్స్ చెప్పేది ఉంది తెలిసిపోతున్నారు. అప్పుడు కళ్ళు మూసుకున్నా ఆ రెండు మూడు సెంటర్స్ కళ్ళు మూసుకుని వినొచ్చు ఒక 10 సెకండ్లో 20 సెకండ్లో. మనం ఏమైనా కొత్త సీన్ తీసుకనిపిస్తే అన్ని చూస్తుంటాం, కానీ ఎప్పుడు అదే సీన్ ఉంది, సేమ్ సీన్ ఉంది, డైలాగ్ మాత్రమే ఉంది అన్నప్పుడు అప్పుడు కళ్ళు మూసుకుని కూడా రిలాక్స్గా ఇంకా ఇక రిలాక్స్ అవుతాం. అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటూ ఉండాలి 10 సెకండ్లు 20 సెకండ్లో నిమిషమో, అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటూ ఇంకా రిలాక్స్ అవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అలా అలా ఈ విధంగా చేయడం వల్ల ఇది రోజు రోజుకి ఆ మూవీ మెడిటేషన్లో డెప్త్ పెరిగిపోయి చాలా చక్కటి మెడిటేషన్ అయ్యి మనకు అవేర్నెస్తో మరి మెడిటేషన్ జరిగి చాలా అద్భుతమైన ఆనందంగా మూవీ చూడడం అర్థమవుతుంది. ఆనందం బ్రహ్మానందం వస్తుంది. ఆనందం అంటే మన శరీరంలో ఆనందం, ఎనర్జీస్ బాగా రిసీవ్ చేసుకుంటూ రిలాక్స్ అవడం వల్ల ఎనర్జీస్ శరీరం రిసీవ్ చేసుకున్న తర్వాత ఎనర్జీస్ పొంగి పొండుతూ మనం ఉన్న హాల్ లోపల ఉన్న అందరికీ కూడా అందరినీ కూడా గమనించడం జరుగుతుంది అన్నమాట. మనం వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్లక్చుయేషన్స్ ఎలా, వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయి అన్ని కూడా రిలాక్స్, మన శరీరం రిలాక్స్ అవుతుంది, అంతటిని గమనిస్తుంటాం, గమనించి అందరినీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మహదానందం మన శరీరంలోనే కాకుండా అంతటా చుట్టుపక్కల ఉన్న అంతటినీ ఎంజాయ్ చేస్తుంటాం, దాన్ని మహదానందం అంటాం. ఇంకా ఇంకా శక్తి పెరుగుతుంటే, ఇంకా ఇంకా శక్తి పెరుగుతుంటే అది విశ్వమంతటా ఎక్స్పాండ్ అయ్యి విశ్వమంతటిని ఎంజాయ్ చేస్తుంటాం అన్నమాట. ప్రతి మూవీలో వచ్చే ఎమోషను, ఆ ఎనర్జీ, ఒక్కోసారి సౌండ్స్, అన్నిటి కూడా మన లోపల చేంజెస్ వస్తూ ఉంటాయి. మన ఎనర్జీ ప్యాటర్న్ లోపల, ఇంకా ఎమోషన్స్ లోపల, బాడీ లోపల వస్తూ ఉంటాయి. వచ్చినాక అయినా క్లారిటీతో అవేర్నెస్తో ఉంటాం కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రిలాక్స్ చేసుకుంటూ చక్కగా ధ్యాన స్థితిగా మార్చుకుంటూ అద్భుతంగా మనము మూవీ మెడిటేషన్ చేయొచ్చు. మూవీ మెడిటేషన్ అలా మూవీ అయిపోయిన వెంటనే చాలా ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా ఏమున్నా చాలా రిలాక్స్ అయిపోయి చక్కగా మనం బయటకు వచ్చేస్తాం అన్నమాట. మూవీ మెడిటేషన్ అయిపోగానే అద్భుతమైన శక్తియుక్తులతో చాలా మనం నెక్స్ట్ లెవెల్లో అప్గ్రేడ్ అయ్యి వచ్చేస్తుంటాం అన్నమాట. ఇది మూవీ మెడిటేషన్ గురించి కొంత కొన్ని పాయింట్స్. ఇంకా మీరు చేస్తూ ఉంటే మీకే ఇది మీకు రోజు రోజుకు ఇంకా పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క సెకండ్ శ్రద్ధగా మనం రిలాక్స్ అవుతూ మూవీ మెడిటేషన్ చేయాలి. మిష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.